చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ విష్ణు గారు చెప్పండి. నాకు పళ్ళ నుంచి దుర్వాసన వస్తుంది మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మాట్లాడుతున్నాం. మరి ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవడం అలాంటివి ఏమైనా చేశారా? సార్ ఒకటి ఏంటంటే, నోటి నుంచి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది? పంటికి పంటికి మధ్యలో పాచి పేరుకున్నప్పుడు వస్తుంది. రెండోది, పండ్ల మీద పాచి పేరుకున్నట్టే చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుంటది. జస్ట్ క్లీనింగ్ చేయించుకోండి, వెంటనే దుర్వాసన అనేది ఆగిపోతుంది. నోటి దుర్వాసన అనే సమస్య ఈ రోజున చాలా కామన్ అయిపోయింది. ముగ్గురిని తీసుకుంటే ఇద్దరులో నోటి దుర్వాసన అనే సమస్యతో బాధపడతా ఉన్నారు. కానీ ఇది కామన్, దానికి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. మన స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు, ఎక్కువ పాచి పేరుకునే నేచర్ ఉండొచ్చు, లేదా మార్నింగ్స్ ఒకసారి బ్రష్ చేసుకుని నైట్ బ్రష్ చేసుకోవడం నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ వల్ల నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటది. నోట్లో పిప్పి పళ్ళున్నా కూడా నోటి దుర్వాసన వస్తుంటది. ఆహారం అలాగే మిగుల్చుకుని క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటది. కాకపోతే చాలా ఈజీగా ఈ నోటి దుర్వాసన అనే సమస్యని క్యూర్ చేసుకోవచ్చు. పళ్లతో పాటు డాక్టర్ గారి చేత ఒక్కసారి చిగుళ్లను కూడా క్లీన్ చేయించుకుని చూడండి. చాలా ఈజీగా నోటి దుర్వాసన ఆపేయచ్చు. అలా చేయకుండా ఎక్కువ సార్లు బ్రష్ చేయడం, మౌత్ వాష్లు వాడడం, చూయింగ్ గమ్లు తినడం, ఇంట్లో దొరికే లవంగా ఇలాచీలు తినడం వల్ల కేవలం ఒక అరగంట సేపు మాత్రమే నోటి దుర్వాసన ఆపగలం తప్ప మన నోటి దుర్వాసన క్యూర్ చేయలేము. కేవలం ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే స్మెల్ అనేది వస్తుంది. ఇన్ఫెక్షన్ తీసేస్తే స్మెల్ అనేది ఆగిపోతుంది. సో నోటి దుర్వాసన అనేది నార్మల్ ప్రాబ్లమే. సార్ మీరు హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 23 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్లి క్లీన్ చేసుకుని చూడండి, వెంటనే మీ నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. ఎవరికైనా కూడా ఇలాంటి సమస్య ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది ప్రొఫెషనల్ లైఫ్ ని, అటు పర్సనల్ లైఫ్ ని కూడా బాగా ఇబ్బంది పెట్టే సమస్య. చిన్న ట్రీట్మెంట్, అరగంట పాటు చేసే క్లీనింగ్ తో మీ నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయచ్చు. గిరి గారు కాల్ కరీంనగర్ నుంచి. గిరి గారు, హలో. హలో గిరి గారు, నమస్కారం. డాక్టర్ గారు నమస్తే. గిరి గారు చెప్పండి. అయితే మా ఆవిడకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫ్లాప్ సర్జరీ చేయించామండి. ఓకే. అయితే పళ్ళు ముందటి అన్ని లూజ్ అయినాయి. ఇప్పుడు పై కింది అన్ని లూజ్ ఉన్నాయి, కొన్ని సందు ఉన్నాయి. అవి ఎట్లా? 3 ఇయర్స్ అది ఫ్లాప్ సర్జరీ చేయించి 3 ఇయర్స్ అయింది కదా, మీరు మధ్యలో ఎప్పుడైనా క్లీన్ చేయించుకున్నారా? మరి మళ్ళీ వెళ్ళలేదండి. వెళ్ళలేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు. సరే, ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం ఒక ఎత్తు, అయితే ట్రీట్మెంట్ తర్వాత మెయింటైన్ చేసి ఉంటే 3 ఇయర్స్ కి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సార్. మీకు డాక్టర్ గారు చెప్పుంటారు ఫ్లాప్ సర్జరీ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత. అయితే మేడం, అయితే పళ్ళు కొన్ని బాగా ఊగుతుంటే తీసి మన ఇన్ఫార్మ్స్ పెడతా అన్నారు అప్పుడు. అయితే కొద్దిగా ఓకే ఫైన్, పర్లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఇప్పుడు లేజర్స్ తోని ఒకసారి క్లీన్ చేయించండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడిప్పుడే పళ్ళు కనుక కొద్దిగా పాటే మూవ్మెంట్ అనేది ఉంటే మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. అలా కాకుండా చేత్తో పట్టుకుంటే కదిలిపోయే పరిస్థితి ఉంటే మేము కూడా ఏం చేయలేం సార్. కరీంనగర్ అంటున్నారు, కరీంనగర్ లో మాకు బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ వైఫ్ ను ఒకసారి తీసుకెళ్ళండి. తీసుకెళ్లి డాక్టర్ గారితో మాట్లాడండి. నాతో మీరు ఎలా మాట్లాడుతున్నారు అలాగే మా డాక్టర్ గారితో స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఫ్రీగా మాట్లాడచ్చు. ఫ్రీగా ఎక్స్రే తీసి అసలు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది, ఎముక ఎలా ఉంది, చిగుళ్ళు ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ గారు మీకు ఎక్స్రే తీసి చెప్తారు. అలాగే కంప్యూటర్ మానిటర్ పైన ఫోటోలు తీసి కూడా మీకు ఈ టెస్ట్ కూడా ఉచితంగానే చేస్తారు. ఫస్ట్ కూర్చుని డిస్కస్ చేయండి 1-to-1. మీ ప్రాబ్లం గురించి క్లియర్ గా క్లారిటీ తెచ్చుకోండి. డాక్టర్ గారు మీకు తగిన సూచనలు, డైరెక్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. వాటి బట్టి ఫాలో అవ్వండి మీరు కన్విన్స్ అయితే. కాకపోతే ఆవిడకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది, ఖచ్చితంగా పళ్ళని స్టెబిలైజ్ చేయొచ్చు, లేకపోతే తీసి మళ్లీ కృత్రిమంగా కూడా నేచురల్ గా ఏర్పాటు చేయొచ్చు. ఇబ్బంది పడకండి. చిగుళ్లలో ఉండే సమస్యలతోనే చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చిగుళ్లలో ఇప్పుడు పళ్ళు కదిలిపోవాలి, ఊడిపోవాలి, రాలిపోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. పళ్ళకి ఏజింగ్ కూడా లేదు. నేను చెప్పేది ప్రాక్టికల్లీ కాకపోతే మీ వయసు వాళ్లని ఒక 4-5 మీరు కంపేర్ చేసుకుని చూడండి. మీకు మటుకు పళ్ళు కదులుతూ ఊగుతూ పళ్ళ మధ్య సందులు వచ్చేసి నోటి దుర్వాసన మీకుంటది. పక్కనున్న మీ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళలో అది కనపడదు. ఎందుకు మీకు మాత్రమే జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? లేదా మీకన్నా వయసు ఒక 10 ఏళ్ల పెద్దవాళ్లతో మీరు కంపేర్ చేసుకుని చూడండి, వాళ్ళెవరికీ జరగదు, మీకు మటుకు జరుగుతుంటది. ఎందుకు అంటే మీకు చిగుళ్ళ జబ్బులు ఉన్నాయి. ఈ చిన్న విషయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని డాక్టర్ గారి దగ్గరకు వస్తే జీవిత కాలంలో ఎవరు పళ్ళని పోగొట్టుకోకర్లేదు, జీవిత కాలంలో నోటి దుర్వాసనతో బాధపడని అవసరం లేదు. ఎవరికైనా నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, ఎవరికైనా చిగుళ్ల నుంచి నెత్తురు వస్తున్నా బ్రష్ చేసుకుంటే, లేకపోతే బ్లడ్ కనిపిస్తున్నా, పళ్ల మధ్యన సందులు ఏర్పడుతున్నా, పళ్లలో ఆహారం ఇరుకుతున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, చిగుళ్లు దురద పెడుతున్నా, నోట్లో ఎక్కడైనా చీమ్ పట్టినట్టు, చిగుళ్లు వాసినట్టు, లేత గులాబీ రంగులో ఉండాల్సిన చిగుళ్లు ముదురు ఎరుపు రంగులోకి మారి వాపు కనపడుతున్నా, నెగ్లెక్ట్ చేయండి. కేవలం
అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా లేజర్స్ అనగానే భయపడకండి అందులో ఇంజెక్షన్స్ ఉండో నొప్పి ఉండదు బాధ ఉండదు బ్లడ్ అనేది కనపడదు కట్టింగ్లు అనేవి ఉండో ఏమీ ఉండదు జస్ట్ కిరణాలను పాస్ చేస్తారు లేజర్ కిరణాలను పాస్ చేయడం ద్వారా చిగుళ్ళు చాలా హెల్దీగా అయిపోతాయి దాని ద్వారా పంటి జీవితకాలం ఒక 10 సంవత్సరాలు పెరుగుతది నోటి దుర్వాసన ఉండదు ఇలా చేసుకుంటూ పోతే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మీరు లేజర్స్ తో చిగుళ్ళని క్లీన్ చేసుకుంటూ పోతే అసలు జీవితంలో ఎప్పుడు మీ పళ్ళని మీరు పోగొట్టుకోరు నేను చెప్పే ఈ చిన్నది పాటించండి ఎవరికైనా కూడా ఇలాంటి అనుమానాలు వాళ్ళ చిగుళ్ళలో మార్పులు వస్తే నెగ్లెక్ట్ చేయకండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి నేను చాలా మీకు అవకాశాలు ఇస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ చేసి మాట్లాడొచ్చు చిగుళ్ళలో ఉండే జబ్బులు కేవలం చిగుళ్ళకి పళ్ళకి మాత్రమే పరిమితం కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని శరీరం మొత్తం పాడు చేసే లక్షణాలు ఈ బ్యాక్టీరియాకు ఉంటాయి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల గుండె జబ్బులు వస్తాయి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వస్తాయి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల లంగ్స్ కిడ్నీలు పాడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి పళ్ళని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో చిగుళ్ళని కూడా శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి బ్రేక్ తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేకపోతే మెడిసిన్స్ వాడేవాళ్ళు లేకపోతే ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి చిగుర్ల సమస్యలు గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం కానీ పళ్ళు వదులు అవడం కానీ ఉంటుంది వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్